క్లవర్ రాజకీయాలు చేయటంలో పేటెంట్ హక్కు పొందినటువంటి చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో దాక్కుని అద్దాల రూమ్లో ఆక్సిజన్ ముక్కుకు తగిలించుకుని అక్కడి నుంచి ఆపరేట్ చేస్తాంటే ఇక్కడ కొంతమంది వ్యక్తులు నోటికి వచ్చినట్టు ముఖ్యమంత్రి గారి మీద మా ప్రభుత్వం మీద ఇక్కడ పనిచేసేటువంటి అధికారుల మీద అవాకులు చవాకులు పేలుతూ పిచ్చపెచ్చగా మాట్లాడుతున్నారు. నిన్న ఈ జిల్లాలో తీసేసిన తహసీల్దార్ ఒకడు ఉన్నాడు, దేవినేని ఉమ. ఇరిగేషన్ మంత్రిగా పనిచేసి 2018లో పోలవరం కడతా రాసుకో కాసుకో గ్రావిటీతో నీళ్ళు ఇస్తా, ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తా, ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తా అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పి ఈ మొండ నిన్న వచ్చాడు. మళ్ళీ ఫ్రెష్గా వచ్చి చెప్తాడు, నాని 8th క్లాస్ అయ్యాడు, ఆళ్ళ నాని ఆరోగ్య శాఖ మంత్రి ఇంటర్మీడియట్ చదివాడు, ఇంకో మంత్రి 3rd క్లాస్ చదివాడు, ఇంకో మంత్రి 5th క్లాస్ చదివాడు అని చెప్పి మా ఎడ్యుకేషన్ గురించి చెబుతున్నాడు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, ఆరోగ్య శాఖ మంత్రిగా ఆళ్ళ నాని గారు ఎక్కడన్నా ఫెయిల్ అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో కన్నా వెనకబడిపోయి టెస్టులు చేయలేక లేకపోతే అదుపు చేయలేనటువంటి పాజిటివ్ పేషెంట్లు ఈ రాష్ట్రంలో వచ్చి ఈ రాష్ట్రాల్లో పరిస్థితులు తల్లకిందులైతే ఆ మంత్రి ఫెయిల్ అయ్యాడనో, లేకపోతే ముఖ్యమంత్రి గారు పట్టించుకోవట్లేదనో, లేకపోతే ఇంకొకళ్ళ దగ్గర సలహాలు తీసుకోమని చెప్పి సలహాలు సూచనలు ఇవ్వాల్సినటువంటి ప్రతిపక్ష పార్టీ అది.